गुरुभ्यो नमः हरिः ओम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे अन्दर्की नमस्कारं सेप्टेम्बर् रेल इरवैकटि मासवारि फलिताललो మన పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం దాదాపుగా ఈ మాసంలో గ్రహ సంచార స్థితి కాస్త వ్యతిరేకత వల్ల సామాన్య ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే అందరికీ కూడా సామాన్య ఫలితాలే కనబడుతున్నాయి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తొందరపడతనం అంటువ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మహమ్మారి రెండు వేల పంతొమ్మిది ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఇంకా మనకి వదిలిపోలేదు అన్న విషయాన్ని గుర్తించండి దయచేసి మీరందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్క్ ధరించండి సామూహికమైనటువంటి గుంపులు గుంపులుగా మనం ఒక దగ్గర ఉండే ప్రయత్నాన్ని చేయకుండా మనల్ని మనం రక్షించుకుందాం మనం కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మనం బాగుండాలి బ్రతికి ఉండాలి బంగారం పెట్టుకోవాలంటే బ్రతికి ఉండాలి తినాలంటే కూడా బ్రతికి ఉండాలి బ్రతికి ఉండడం కోసం మనం సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం మోడీ గారో జగన్ గారో కేసీఆర్ గారో మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మనకు మనమే తగు జాగ్రత్తలు తీసుకుందాం ఒక సంవత్సరం పాటు మన అన్ని పనులని మెల్లగా నిదానంగా చేసుకుంటూ వెళ్దాం మన ఏ కార్యక్రమం ఆపుకోమని చెప్పట్ల సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పనులు అవుతాయి మనకి అవి పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక సంవత్సరం మనం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ సంవత్సరం కల్లా మళ్ళీ మన వినాయక చవితి కల్లా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఆర్థిక లాభాన్ని పొందుకుంటాం ఈ సంవత్సరంలో వినాయక చవితి నుంచి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు మనం అందరం కూడా కట్టుబడి ఉందాం సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం పండగలు పబ్బాలు మన కుటుంబంలో మన కుటుంబ వ్యక్తులతో మాత్రమే చేసుకుందాం అది ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే సోషల్ డిస్టెన్స్ పాటించండి బ్రతికుంటే బలిసాకు తినొచ్చు అన్న సూత్రాన్ని ఆ సామెతను మీరు బాగా గుర్తించుకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తిస్తూ అలాగే గోచార ఫలితాలన్నీ కూడా సూచక శాస్త్రం జ్యోతిష్యం సూచక శాస్త్రం గోచార ఫలితాలు సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రమే అనుకూలతను కలిగిస్తాయి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయని విషయాన్ని గుర్తించండి కొద్దిమంది సోదరులు మొన్న ధనుసు రాశి వారి ఫలితాల గురించి రోజువారి ఫలితాలలో ఎప్పుడు ధనుసు రాజు వారికి బాగుంటుందా మకర రాశి వారికి బాగుండదా ఎప్పుడు ఇలాగే చెప్తావు అన్నటువంటి మాటలు పదే పదే నేను వింటూ ఉన్నాను దయచేసి ఆఫీస్ వారికి కాల్ చేసి అటువంటి అనవసర వాగ్వివాదాలకి తావులేదు ఏ రాశి వారికి నాకు ఆత్మీయులు కాదు ఏ రాశి వారికి నాకు శత్రువులు లేరు కాబట్టి ఆలోచన విధానం చూసుకోండి మార్చుకోండి చెప్పేవి ఫలితాలు గోచార ఫలితాలు జన్మజాతకంలో ఫలితాలు వేరుగా ఉండవచ్చు కంటిన్యూగా నాలుగు రోజులు ఐదు రోజులు కూడా నెగిటివ్ ఫలితాలు రావచ్చు అంటే నెగిటివ్ రాగానే భయపడిపోయి కంగారు పడిపోయి భ్రమణకి గురు కావాల్సిన అవసరము లేదు ఎందుకు బాగలేదు ఏం చేస్తే బాగుంటుంది అది కూడా చెప్తున్నాను కదా మీకు ప్రికాషన్స్ కూడా ఇస్తున్నాను కదా భగవద్గీత శ్లోకాలు ఇతరత్ర చేసుకోవడం మంచిది కాబట్టి దానివల్ల ముఖ్యంగా భగవద్గీత శ్లోక పారాయణం చేయండి విష్ణు సహతనామం పాలన చేయండి లలితా సహతనామ పారాయణ చేయండి రోజు దేవుడి దగ్గర ఒక అరగంట సేపు కాలం గడపండి మిగిలిన ఇరవై మూడున్నర గంటలు మీ సొంత వ్యాపకాలకి ఏర్పాటు చేసుకోండి ఎందుకు మంచి కాదు ఏ మతం వారు ఆ మతం వారు అరగంట సేపు ఆ భగవంతుడైనా కూర్చొని ప్రార్థన చేసుకోండి శుభం కలుగుతుంది తప్పకుండా అనుగ్రహం ఉంటుంది లంచాలు తీసుకోకండి వైద్యులు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది ఇంతవరకే మన ఫలిత జ్యోతిష్యం సూచకం శాస్త్రం ఇంకో మనం ఇలా వెళ్తున్నాం దారిలో వెళ్తున్నాం దారిలో స్పీడ్ బ్రేకర్ వస్తే అర్థం ఏంటి వెళ్ళకూడదని కాదుగా నాలుగైదు స్పీడ్ బ్రేకర్లు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు నాలుగైదు స్పీడ్ బ్రేకర్లు చాలా నిదానంగా వెళ్ళండి ముందర జనాలు నడిచే అవకాశం రోడ్ క్రాస్ అయ్యేటువంటి వ్యక్తులు వస్తారని అర్థం ప్రమాదానికి హేతువు మలుపు పొందకడానికి అర్థం జ్యోతిష్యం కూడా సూచన శాస్త్రం వెళ్ళేటువంటి జాతక ఫలితాల్లో ఏ రాహువో ఏ శనో కేతువో గురుడో బుధుడో బాగలేకపోతే ప్రమాదం జరుగుతుందని చెప్పడమే మా ఉద్దేశం దాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం అక్కడ ఏదైనా దానమో నిదానమో ప్రార్థనో జపమో తపమో హోమమో యజ్ఞమో యాగమో చేసుకొని ముందడుగు వేస్తే భగవంతుడికి అనుగ్రహం ఉంటుంది భగవంతుడు అనేది ఒక శక్తి మనకి ఆ శక్తి కనపడడానికి అవకాశం ఉండదు శక్తిని అనుభవించే అవకాశం ఉంటుంది శక్తిని మనము ఆ ఆనందాన్ని పొందుకోవచ్చు అనుభవతిలోకి తీసుకోవచ్చు అది భగవంతుడు అంటే కాబట్టి ఈ శాస్త్రాన్ని మనము సహేతుకమైనది సశాస్త్రీయమైనది విషయాన్ని గుర్తిస్తూ జన అజ్ఞాన వేదిక వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కుహాన పండితులు చెప్పే విషయాల్ని మూఢనమ్మకాలు కూడా పట్టించుకోకండి జ్యోతిష్ శాస్త్రం నమ్మకము దాన్ని ఫాలో అవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తించండి అలాగే దొంగ జాతకాలు చెప్పేవాడు జాతకం వెంటనే తెలియనివాడు కనీసం నవగ్రహాల శ్లోకం కూడా తెలియనివాడు నవగ్రహాల మంత్రం కూడా తెలియనివాడు నవాంశ గురించి తెలియనివాడు షష్ఠ్యంశాల గురించి తెలియనివాడు జ్యోతిష్ కూడా అవ్వడు కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క విషయాల్ని ధాంబికానికి వెళ్ళి రత్నాలు రుద్రాక్షలు అనేక రకాల అలంకార భూషణతో కలిగినటువంటి వ్యక్తుల మాటలు అనవసరం నమ్మకండి గురుచండాల యోగం ఆ చండాల యోగం అనేది ఏమి ఉండదు జన్మజాతకంలో అటువంటి యోగాలుంటాయి కొన్ని కొన్ని విషయాలలో గ్రహణ సమయంలో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని రాసుల వారికి మంచి చెడు ఉంటుంది అంతే తప్ప అనవసరంగా రాసుల్ని మారడం బట్టి ప్రతి జాతకంలో కొన్ని శుభయోగాలు ఉంటాయి అది ప్రతి మాసంలో జరుగుతుంది ప్రతిరోజు కూడా జరుగుతుంది ఆ విషయాన్ని గుర్తించండి జ్యోతిష ఫలితాలు ఉన్నతమైనవి వాటిని ఫాలో అవడం వల్ల అనుకూలవంతమైన భగవద్ అనుగ్రహాన్ని తప్పకుండా పొందుకుంటాము ఆ విషయాన్ని పరిపూర్ణంగా గుర్తు చేసుకోండి ఏదేమైనా స్వయం కృషి ఉత్తమమైనది తల్లిదండ్రుల ఆశీస్సులు అత్యుత్తమైనవి సోదరులతో సఖ్యత బాగుని కోరుకుంటుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా మీ యొక్క పనితనాన్ని మీ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటూ భగవంతుని మీద ఆరాధ భగవంతుని మీద ఆధారపడితే మీకు శుభము ఆనందము ఐశ్వర్యము రోగనాశనము కీర్తి అన్నీ కూడా మీకు లభించే అవకాశాలు ఉంటాయని విషయాన్ని గుర్తిస్తూ సర్వేజైనా సుఖినో భవంతు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మాసంలో వారి ఫలితాలు ఎలా ఉన్నాయి చాలామంది ఎక్కువగా చూసే వాళ్ళ రాశులలో తులారాశి వృషభ రాశి మేషరాశి అండ్ వృశ్చికం ధనుసు రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అందులో తులారాశి వారి గురించి కూడా మనం చెప్పే విషయాల్లో వాళ్ళు బాధపడే వాళ్ళు ఎక్కువ కామెంట్ చేసేవాళ్ళు కూడా తులారాశివారు కుంభరాశి వారు కనబడుతున్నారు అందుకే వీరికి ఒక ప్రత్యేక సూచన ఏంటంటే కంగారు పడకండి బాగలేదనగానే కంగారు పడకండి బాగుంది అనగానే ఉప్పొంగిపోకండి ఎందుకంటే ఒకరోజు బాగుండి రెండు రోజు బాగుండకపోతే వెంటనే మనకి నిరుత్సాహం ఆవరించే అవకాశం ఎక్కువ ఈ రాశి వారికి ఎందుకు చెప్పాలంటే బ్యాలెన్స్ ఉండాలి యాక్చువల్ వీళ్ళు వీళ్ళు బ్యాలెన్స్ ఉండరు ఎక్కడో గాలికైనా సరే అన్బ్యాలెన్స్ అయిపోతుంటారు తుల రాశి కదా తుల సమానంగా ఉండవు రెండు కూడా త్రాసులు సమానంగా ఉండవు ఒకటి గాలికి ఉగంగానే ఎక్కువ తక్కువలు అయిపోతుంది కానీ అలా ఉంటారు అన్బ్యాలెన్స్డ్ మెంటాలిటీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా ఈ రాశి వారికి ఈ మాసంలో మొదటి వారం ఆనందయోగం రెండవ వారం అదృష్టయోగం మూడో వారం నెగిటివ్గా ఉండడం నాలుగో వారం సమాన ఫలితాలు ఉన్నాయి అంటే మొత్తం మీద వీరికి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ గుడ్ సక్సెస్ రేట్ బాగా ఉంటుంది విద్య ఉద్యోగ ఆత్మస్థైర్య వాక్చాతుర్య శుభయోగ పరంపర ధనప్రాప్తి వాస్తు ప్రకారంగా ఇళ్లను మార్చుకోవడం వివాహాది నిశ్చేతాంబులాదుల చర్చలు సఫలవంతం కావడం కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన వార్త పొందుకునేటువంటి సౌలభ్యం బంధుమిత్రుల సమాగమం కొత్త ఇంట్లోకి మారడం అంటే ఆల్రెడీ గృహప్రవేశం ఏంటుంది లాస్ట్ మంత్లో ఈ మంత్లో మొత్తం కూడా సర్దుకొని కొత్త ఇంట్లో విలాసవంతమైన ఆనంద జీవనాన్ని పొందుకునే అవకాశం ధనప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చును విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ ఐఎల్స్ జీఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో కానీ బ్యాంకింగ్ అనగ సంస్థ కోసం పరీక్షలు రాస్తున్న వారికి కానీ విజయ పరంపర కొనసాగుతుంది అలాగే ఎకడమిక్ ఎడ్యుకేషన్ నీట్ కానీ ఇతరత్ర మెడికల్ విద్యార్థులకి లేదా టెక్నికల్ విద్యార్థులకు కానీ పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం మూడో వారంలో పరీక్షలు ఉంటే కాస్త హయగ్రీవుడి ఆరాధన ఎక్కువ చేయండి విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి విద్యార్థులు కూడా పదకొండు పన్నెండు పదమూడు భగవద్గీత అధ్యాయాన్ని చదువుకోవడం వల్ల ఎలా యుద్ధంలో గెలవచ్చు ఎలా యుద్ధ తంత్ర నేర్చుకోవచ్చు ఎలా పరీక్షల్లో ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అన్న సూత్రము సూచన ఆ గీతలో ఒకటి కనబడుతుంది మీకు అది చేయండి చేస్తే అనుభవించే అర్థం మా అంటే మీ జీవితంలో పోయేటువంటి సమయం అరగంట మాత్రమే ఈ అరగంటలు కనుక మీరు లక్ష రూపాయలు అనుకుంటే చదవకండి ఇది ఈ అరగంటలో కూడా నాకు విలువైనదే లక్ష రూపాయలు సంపాదించగలుగుతాను నేను తల్లి సేవ చేస్తాను తండ్రి సేవ చేసుకుంటాను అనుకుంటే మీరు అరగంటను కూడా భగవంతుని కేటాయించిన అవసరం లేదు సాక్షాత్తుగా తల్లిదండ్రులే భగవత్ స్వరూపులు లేదు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది లక్ష రూపాయలు సంపాదించిన సమయం నాది నేను దేవుడు పూజ చేయమంటావు అప్పుడు పూజ చేయక్కల్లా అంతిమంలో తెలుస్తుంది మీకు పూజ ఫలితం అంటే ఏమిటో అబ్బా భలే బ్లాక్మెయిల్ చేస్తారండి మీరు బ్లాక్మెయిల్ చేయట్లే భగవంతుణ్ణి బ్రాహ్మణుని దూషణ చేసేవారికి చాలా ప్రమాదం ఉంటుంది చాలా చాలా ప్రమాదం ఉంటుంది ఎటువంటి వారైనా సరే ఎంతటి మేధావులైనా సరే మేధావులైనా సరే భగవంతునిపై నిందారోపణ చేస్తే అధోగతే శునకపు మరణమే తథ్యం కుక్క చావు చావడం ఖాయం ఎవరైనా సరే ఏ మతం వచ్చినా ఆ మతంలో వారి దేవుణ్ణి ప్రార్థించుకోవడం గొప్పతనమే మంచిదే స్వధర్మం నిధనం యాంతి కానీ ఒక మతం వాడు ఇంకొక మతం వారిని నిందమోపిన పండగల్ని పబ్బాలని హేళనగా మాట్లాడినా కుక్క చావు చచ్చే అవకాశం ఉంటుంది ఎవడైనా సరే ఎటువంటి వాడైనా సరే రా సీతారాం నిందించిన వాడికి అధోగతి పాలయ్యాడు ఆ విషయం గుర్తుంచుకోండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి ఎంతటి మహానుభావులైనా సరే కొట్టుకు గాలి కొట్టుకుపోతారు వాళ్ళు కాబట్టి ఏదైనా మన విచక్షణ జ్ఞానం మనం ఏం తింటున్నాం దానికి ఎటువంటి మాటలు మాట్లాడాలి ఈ నాలుక మీద పడే పదార్థము ఎటువంటి మాటను బయటికి తీసుకురావాలనే విషయాన్ని గుర్తించండి సదా భగవన్ నామస్మరణ నీ మతంలో నువ్వు సంపాదించు ఇంకొక మతంలో ఇంకొకళ్ళు నీ ధర్మంలో నువ్వు నువ్వు ఫాలో ఇబ్బంది లేదు ప్రస్తుతాంశాలు ఈ రాసి వారికి అనుకూలవంతమైన ఉద్యోగ లాభం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లాభం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ లాంటి వ్యాపారం వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం చేనేత కార్మికులకి శుభయోగం బంధుమిత్రులతో ఇళ్ళు కలకలలాడడం ఏదైనా బర్త్డే కానీ షష్ఠిపూర్తి కానీ సీమంతం లాంటి కార్యాలు జరిగే అవకాశం వివాహాది చర్చల్లో సఫలత పొందుకోవడం అని తాంబూలాలు పుచ్చుకోలేరు ఎందుకంటే భాద్రపద మాసం కదా తాంబూలాలు పుచ్చుకునే అవకాశం కష్టంగా ఉంటుంది కానీ అనుకూలవంతమైన వివాహ ప్రక్రియ ఏర్పడుతోంది పోగొట్టుకున్న వస్తువులు వ్యక్తుల్ని ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది మీ ప్రమేయం లేకుండా ఉద్యోగాన్ని పోగొట్టుకొని కోర్టు ద్వారా మీ తప్పు లేదని తెలిసి నిర్దోషిగా బయటపడి మళ్ళీ పునర్నియామక ఉద్యోగాన్ని పొందుకొని గౌరవంగా మీ కూడా చూడండి లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏదైనా ఉద్యోగం పోగొట్టుకునే అవమాన పరైన ఈ వారంలో ఈ మాసంలో అదే ఆఫీసులోకి మహారాజులాగా ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం రాజకుమారులాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది గ్రహచారం అంటే ఎవడో చేసిన పని మనమే నిందాపడడం ఉద్యోగాన్ని పోట్టుకోవడం పోస్టులు తీసుకెళ్ళిపోవడం దానివల్ల ఉద్యోగం పోవడం మళ్ళీ తర్వాత తప్పులే అని చెప్పేసి పోలీసులు చివాట్లు పెట్టి మన ఉద్యోగంలో పై అధికారులు తిట్టి మన ఉద్యోగానికి మనకిచ్చి రాజగౌరవంతో తీసుకొస్తారు లోపలికి పోగొట్టుకున్న గౌరవం ఒకప్పుడు తిరిగి పొందుకోవడం ఇప్పుడు అలాంటివే సంఘటన జరుగుతాయి మనకి అదే గ్రహచారం అంటే ఒకప్పుడు కింద ఒకప్పుడు పైన మన యోగం ఉంటుంది ఎప్పుడు ఒకే తారీఖు ఉండదు అందులో మన పరిణితి మన పరిపక్వత మన బుద్ధి ఇవన్నీ కూడా మనల్ని మనుషులం కదా ఆలోచించేటువంటి తత్వాన్ని మంచి చెడుని విశ్లేషించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు దానివల్ల ఇంకా పుణ్యబలం పొందుకొని గౌరవాన్ని అభిమానాన్ని ఉత్తమ స్థాయిని పొందుకునే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి పనిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటా నేను మనకు మనీ పని దాని ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్స్ ఎంత మనం ఎన్నుకొని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళు మనం చేసేదేమీ లేదు మనం వాళ్ళకి చేయించాలి మనం పని చేయించుకోవాలి వాళ్ళతోని వాళ్ళ కిందకి వెళ్ళి చేతులు కట్టుకొని మనం వంగాల్సిన అవసరం లేదు ఆ యువత మీరు తెలుసుకుంటే అది మనకు శ్రేయస్కరం మన దేశానికి సౌభ్రాతృత్వం పొందుకునే అవకాశం ఉంటుంది ఇది నా వేదన ఈ రాశి వారికి మంచి అనుకూలత పొందుకుంటారు రైతులకి పంట లాభం కర్షకులకి కార్మికులకి లాభవంతంగా ఉండడం అలాగే పెయింట్ వర్కర్లకి ఇంటీరియర్స్ వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి టెక్స్టైల్ వ్యాపారం చేత పరిశ్రమ బోర్బా ఉవ్వే వారికి చింతపండు బెల్లము పసుపు మిర్చి పత్తి వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే ఉన్నాయి మూడో వారంలో మాత్రమే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఆ వారంలో జాగ్రత్తగా ఉండండి మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి డబ్బు విషయంలో అప్రమత్తం ఉండండి ఓటీపీలు పది మందికి పంచకండి కస్టమ్స్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు రావు విదేశాల నుంచి మీకు ఎవ్వడు కూడా కోట్ల రూపాయలు డబ్బులు పంపడు ఎవ్వడు మీ దేశంలో పంచుకోవడం అని చెప్పేసి మన డబ్బులు ఉట్టి పుణ్యానికి ఇవ్వడు ఆ కామన్ సెన్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరు ఓటీపీలు ఇవ్వడం డబ్బులు పోగానే అయ్యో పొరపాటు జరిగింది మళ్ళీ వేస్తాను చేయమని చెప్పగానే మళ్ళీ వేయడం అంటే మోసపోవడానికంటూ ఒక హద్దు ఉంటుంది ప్రభుత్వాలు చెప్తున్నాయి పోలీసు వాళ్ళు చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి డిజిటల్ మార్కెట్లో మోసపోకండి అని అయినా బుద్ధి లేని వాళ్ళు మోసపోతున్నారు చదువుకున్న మూర్ఖుడే మోసపోతున్నాడు ఆలోచన చేయండి అత్యాశ మనిషికి అత్యాశ నలభై లక్షలు పెడితే నాలుగు కోట్లు వస్తాయి ఎందుకు వస్తాయి మేము కష్టపడ్డావా మీ నాన్న కష్టపడ్డా ఆలోచన చేయండి అప్పణంగా ఎవరికి ధనము రాదు ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఇస్తారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మోడీ గారు కానీ మనకి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆ యొక్క ప్రోగ్రామ్ సీర్ ప్రోగ్రామ్ అంటే నేను ప్రతిసారి చెప్తాను ఎందుకంటే అలా చెప్తారు మీరు అప్పణంగా పుచ్చుకుంటే రుణపడిపోతాం మనం అది తీసు అలా తీసుకోకండి కష్టపడండి ఇది నా డైలాగ్ నువ్వు ఏదన్నా అనుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు కష్టపడ్డోడే మానవుడు అది హ్యూమానిటీ కష్టపడితేనే హ్యూమానిటీ అంటాను నేను అది ఆడగాని మగ కానీ ఆడ మగ కాని వారైనా సరే కష్టపడి ఇవాళ రేపు వాళ్ళు కష్టపడుతున్నారు నిజంగా ఆడ మగ కాని వారు కష్టపడుతున్నారు ఇప్పుడు కూలి పనికి ఐటీలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళను కూడా మనం మనుషులాగా ప్రవర్తించి మనం ఆదరించాల్సిన అవసరం వచ్చేసింది అంతకంటే హీనం మనం ఆలోచించండి కష్టపడితేనే మంచిదైన భావన మాత్రమే ఏదైనా రాసి వారికి శుభకరము ఆనందకరము ఐశ్వర్యం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం ఉద్యోగ లాభం విదేశీయానం రాజకీయ రంగ ఎదుగుదల సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం బంధుమిత్రుల సమాగమం శుభకార్య నిర్వహణ మానసిక ప్రశాంతత అనేక ధనప్రాప్తి పొందుకోవడం లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కోర్టు తగాదాలు సమస్య పోయేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి ప్రతి పనిలో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు మూడవ వారం మాత్రమే జాడుతుండీ మూడవ వారం మొత్తం కూడా మీరు భగవన్నా ఆశ్వరణ శివాష్తోత్రాన్ని ఎక్కువగా చదువుకుంటే మంచిది ఎవరికైనా బీద వారికి వస్త్రము నీళ్ల బిందెలు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి బీద విద్యార్థులకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల ప్రశాంతతని ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకుంటారు మత్స్యకారులకి మత్స్య సంపద పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు వేద పండితులకి పురోహితులకి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి ఏ పని చేసినా ఆనంద ఐశ్వర్యాలతో తూగుతూ ఏ పని చేసినా ఆనంద ఐశ్వర్యాలతో తొలతూగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తస్మా జాగ్రత్త ఈ మూడో వారంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి మిగిలిన మూడు వారాల్లో శుభయోగాన్ని ఆనందాన్ని పొందుకుంటారు యజ్ఞయాగాది క్రితం వహిస్తారు సోదరులతో తల్లిదండ్రులతో సౌఖ్యాన్ని పొందుకుంటారు సంతాన యోగం కూడా ఉంటుంది ఇలా అన్ని రంగాల వారికి అనుకూలత ఆనందయోగాన్ని ఐశ్వర్యాన్ని తప్పకుండా పొందుకుంటారు స్వర్ణ వ్యాపారస్తులకి టెక్స్టైల్ వ్యాపారంలో ఆటోమొబైల్ రంగంలో కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభయోగాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతుంది ఈ రాశి వారికి ఈ వాసం ప్రతి మాసం కూడా ఆనందయోగాలు మాత్రమే నన్ను కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు